అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని ఆవులదాట్ల గ్రామంలో స్థల వివాదం మీద దాయాదుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ములు గొడవ పడ్డారు. శివారెడ్డి సంజీవ్ రెడ్డి వర్గం వారు స్థల వివాదంలో వేట కొడవళ్లతో కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అర్బన్ సిఐ తులసిరామ్, ఎస్ఐ రాఘవేంద్రప్ప ఇతర సిబ్బంది ఆవులదట్ల గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు గొడ్డి తీసుకొని మా మామని కొట్టుకున్నారు. మా ఇద్దరు మామూలు నేను నొరుకున్నారు. మళ్ళీ వాళ్ళు గోపి వచ్చి వాళ్ళు కొట్టినారు సార్. మా యాడపిల్లలు మా నాయన్ని కొట్టినారు కదండి, మా యాడపిల్లలు వచ్చినారు సార్. అంతే, ఏమీ లేదు. మా యాడపిల్లలు చీర కట్టుకుపోయి వచ్చినారు. వాళ్ళ మీద దగ్గర రాపించినారు ఊళ్ళో వాళ్ళు. అంతే సార్, ఏ ఊరు లేకుండా వచ్చి రొంగిచ్చమ్మలు అనే వాళ్ళు నన్ను కొట్టిపోయినారు సార్. ప్రహ్లాది పెండ్ల వాళ్ళు ముక్కాము కరెంట్ స్తంభం ఉండదు సార్. ఆడ పోయి ఏమో తోతూ ఉంటారు సార్. ఏమో మా స్థలంలోనే తోతుంటారు సార్. తోటలని మా ఆయన పాయిస్తారు. ఏమో తోతూ ఉండరు, చూసేస్తాను. పోయినాక మా పెద్ద పిల్లడు పాయిస్తారు. ఆయన పిలుచుకొస్తాను, ఇంటికి పోయినాడు అడిగి పోయి పోదాం రాబా, ఇది ఏం పని ఉంది, పోతే పోను రా, తోతే తోరని రా అంటే పిలుచుకొని ఆఫీస్ వస్తాను సార్. వచ్చేవాడిని గొడ్డు తీసుకొని మా ఆయన నొరికినారు. మా పిల్లడేమి పారొచ్చారు సార్ ఇంటి దగ్గరికి. మా ఆయన వచ్చేవాడిని గొడ్డు తీసుకొని నొరికి కింద కొట్టిపెట్టారు సార్. కాలు కాలు కొడితేనే వాళ్ళంతా మొగోళ్ళు ఆడోళ్ళు అంతా అక్కడ ఒక మంది పది మంది ఇక్కడ పది మంది అంతా కట్టి తీసుకొని వచ్చి రాడు అట్లన్నీ తీసుకొని వచ్చి మా పిల్లల్ని ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు చుట్టుకున్నారు సార్. కొట్టినారు సార్, కడిచి అతకి కిందకంతా కడిపి కొట్టినారు సార్. వాళ్ళు కళ్ళు తీసినారు, రాడు తీసుకొని గొడ్డు తీసుకొని కాళ్ళు నొక్కున్నారు, అంతటి వేసినారు సార్.